नमस्ते वेलकम टू टीएक्सटीवी नेनु सिंधु ఈరోజు మనతో పాటు స్టూడియోలో జ్యోతిష మరియు వాస్తు నిపుణులు అలాగే పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి 2023 సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కన్యా రాశి గురించి తెలియజేయండి. 2023లో వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2023 కన్యా రాశికి చాలా మటుకు వీళ్ళ డిజైర్స్ నెరవేరేటువంటి టైంగా చెప్పుకోవచ్చు మనం 2023. ఎందుకంటే డిజైర్స్ నెరవేర్చేటువంటిది అంటే మొదలు పెట్టడానికి అది కంప్లీట్ అవ్వడానికి జూపిటర్ యొక్క మా పొజిషన్ మంచి దీంట్లో ఉన్నటువంటి కాంబినేషన్లో కన్యా రాశి వారికి ఉంది. ఓకే, అది గురుగారు వీళ్ళకి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఆర్థిక స్థితి ఎలా ఉంది, బాగుండిందా? సెకండ్ హౌస్లో కేతు ఉన్నాడమ్మా ప్రజెంట్ వీళ్ళకి. సో సెకండ్ హౌస్ కేతు అనేటువంటిది ఏంటి అంటే ఇది ఏం చూపిస్తుంది అంటే కొంచెం గతంలో చాలా కాలం నుంచి ఫైనాన్షియల్గా వీళ్ళకి కొంచెం బ్లాక్స్ ఉండడం కానీ ఆగడం కానీ కుటుంబ సభ్యుల మూలంగా ఏదైనా నష్టం రావడం లేకపోతే కుటుంబ సభ్యుల కోసం వీళ్ళు పోరాడి కొంత ఇబ్బంది పడ్డం అనేటువంటిది ఉంది. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అది క్లియర్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గణపతిని దర్శించుకున్నట్లయితే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. వీళ్ళకి సంబంధించి ఎలాంటి ట్రయల్స్ చేసుకుంటే బాగుంటుంది? ట్రయల్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఏం చేస్తే సక్సెస్ అవుతుంది అని చూసుకున్నట్లయితే వీళ్ళు కుమారస్వామిని మరియు దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడము, కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము చేసినట్లయితే వీళ్ళు అనుకున్న డిజైర్స్ ఇంకా తొందరగా నెరవేరే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే గురుగారు, ప్రాపర్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సో ప్రాపర్టీ వీళ్ళకి గృహయోగం కానీ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రాపర్టీ కొనుగోలు విషయంలో ఎలా ఉంటుంది వాళ్ళకి? వీళ్ళు ప్రాపర్టీ వీళ్ళ పేరు మీద కాకుండా వీళ్ళ పార్ట్నర్స్ పేరు మీద కొంటారు, అంటే జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవడం అనేది ఇప్పుడు చూపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళు ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి రైట్ టైం, దిస్ ఇస్ ది బెస్ట్ టైం ఇది. ఎందుకంటే గురుబలం బాగుంది, అంటే ఫోర్త్ లాడీలో ఓన్ హౌస్లో ఉన్నాడు, ఇది గురుబలం బాగుందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ వరకు మంచి బలం ఉంది. సో అది గృహం కావచ్చు, స్థలం కావచ్చు, ఫ్యాక్టరీస్, ఎనీథింగ్, పొలం కావచ్చు, ఏదైనా కొనుక్కోవడం చాలా బాగుంది. బాగుంది. ఓకే, ఎడ్యుకేషన్ సంబంధించి ఎలా ఉంది తెలియదు? ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది, అందులో ముఖ్యంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించి చదివేటువంటి వారికి, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉన్నటువంటి వారికి చాలా బాగుంది. ఓకే గురుగారు, జాబ్స్ ట్రయల్ ఎక్కువ చేస్తూ ఉంటారు, బిజినెస్ కూడా డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది బిజినెస్ జాబ్ కానీ? ఇక్కడ ఒకటే ఏంటంటే అమ్మా, ఇక్కడ బిజినెస్ అండ్ జాబ్ సంబంధించినటువంటివి ఇక్కడ సాటర్న్ యొక్క కారకత్వంలో ఉంది. సో బిజినెస్కి అయితే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో నేను చెప్పాము, గురువు ఇస్తున్నాడు బిజినెస్ని రాశికి. సో బిజినెస్ ఈజ్ నో ప్రాబ్లం, అద్భుతంగా ఉంటుంది. జాబ్ విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం నాకు ఈ జాబ్ వద్దు నేను పోయి బిజినెస్లోకి వెళ్తానని చెప్పి మారిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది జాబ్ పరంగా, అంటే మార్పులు సూచిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సిక్స్త్ హౌస్లో సాటర్న్ ఉంటున్నాడు వీళ్ళకి జనవరి 16వ తేదీ నుంచి. సో ఆరో స్థానం సాటర్న్ అనేటువంటిది ఏంటంటే మీకు ప్రతి దాంట్లోనూ సక్సెస్ ఇస్తాడు, పోరాడు ఎలాగైనా సక్సెస్ తెచ్చుకుంటారు. కాకపోతే కొన్ని ఆటంకాలు కలుగుతాయి జాబ్ విషయంలో, కానీ సక్సెస్ఫుల్గా కూడా వెళ్తుంది వీళ్ళ లైఫ్, నో నీడ్ టు వరీ. కొంచెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేదా లలిత సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే మంత్రం చదువుకోవడం వీళ్ళకి తొందరగా జాబ్ వచ్చేలా చేస్తుంది. ఓకే గురుగారు, మ్యారేజ్ విషయానికి వస్తే ఎలా ఉండింది రాశి వారికి? మ్యారేజ్ విషయానికి వస్తే మంచి సంబంధం కుదిరే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి వీళ్ళకి. ఎప్పటి వరకు? ఏప్రిల్ వరకు కూడా. ఓకే, వన్స్ ఏప్రిల్ సప్తమ స్థానాధిపతి అష్టమంలో మారాడు అనగానే వీళ్ళకి దూరపు సంబంధాలు ఎక్కువగా కుదురుతాయి. ఎయిత్ హౌస్ లోకి ఎప్పుడైతే మారుతాడు అందులో ఆ దూరపు సంబంధాల్లో మీకు ఏప్రిల్ తర్వాత నుంచి వెతుక్కునే సంబంధాలన్నీ కూడా విదేశీ సంబంధాలు రావడం, ఆన్లైన్లో లేదా మ్యాట్రిమోనీ త్రూగా రావడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా సిబ్లింగ్స్ యొక్క, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వివాహం చూస్తుంది, వీళ్ళ అన్నయ్య యొక్క భార్య తరపు బంధువుల నుంచి ఏదైనా రావడం జరుగుతుంది ఏప్రిల్ దాటిన తర్వాత, అన్నయ్య లేదా చెల్లి అక్క వాళ్ళ బంధువుల నుంచి. ఓకే గురుగారు, సంతానం ఎలా ఉండింది ఈ రాశి వారికి? సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మాత్రం కొంచెం స్ట్రెస్ చూపిస్తుంది, స్ట్రెస్ చూపిస్తుంది. అండ్ సంతాన యోగం కూడా ఉంది లేదనేం లేదు. ఈ టైంలో పర్టికులర్గా ఏంటంటే ట్విన్స్ కన్యారాశి వారికి ఏంటంటే సప్తమ పంచమ స్థానాధిపతి పంచమంలోనే ఉండి ఈ సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలను వీక్షిస్తుంది, అంటే డ్యూయల్ సైన్ వీక్షిస్తున్నప్పుడు ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాంబినేషన్స్ ఉన్నప్పుడు. ఓకే,
గురుగారు వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ పరంగా ఎలా చికాకులు ఉంటాయా, మంచిగా ఉంటుందా? ఒకటే ఏంటంటే అమ్మ, హెల్త్ పరంగా మాత్రం కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి, కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. ఏం కాదు పెద్ద, అంటే ఏదో అయిపోతుందని ఏం కాదు. ఆరవ స్థానంలో ఉన్న గ్రహం కేతుతో చూడబడుతుంది కాబట్టి కొంచెం ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేకపోతే దీర్ఘంగా కొంతమందికి ఉంటాయి చూసారా, మోకాల నొప్పులో కాలు నొప్పులు ఎప్పుడూ ఉంటాయి తగ్గిపోకుండా, అలాంటివి కొంచెం ఫేస్ చేస్తారు. బట్ స్పెసిఫిక్గా హెల్త్ అనేది వాళ్ళ పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా, ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటారు. ఎవరికి వాళ్ళు చేసుకున్నటువంటి పాస్ట్ లైఫ్లో చేసుకున్న దాన్ని బట్టి మాత్రమే హెల్త్ వస్తుంది. గోచారంలో అది అంత ఈజీగా మనం డిటెక్ట్ చేయలేము. ఓకే గురుగారు, వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా జరిగే అవకాశం ఉందా, ఎలా ఉండింది గురుగారు? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్లోగా వెళ్ళాలి, తొందరపాటు పడి తొందరగా వెళ్ళకూడదు, నిదానంగా వెళ్ళడం, రోడ్స్ దాటేటప్పుడు కానీ స్లోగా వెళ్ళడమే మంచిది. గురుగారు, వీళ్ళకి ఇలాంటివి జరిగినప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి, ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది తెలియజేయండి. తప్పకుండా అమ్మ, ఇక్కడ రెమెడియల్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గణపతిని దర్శనం చేసుకోవడము, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే కాస్త ఆలయ సందర్శనం చేస్తూ ఉన్నట్లయితే, వెంకటేశ్వర ఆలయం కానీ గణపతి కానీ చేస్తున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు, గోచార ఫలితాలు ఇప్పటి వరకు చెప్పుకున్నాము, ఇవైనా ఇంకేమైనా ఉంటాయా గురుగారు, ఇంకేమైనా చేయాలా? యా, మంచి ప్రశ్న వేశారమ్మ. ఇది గోచార ఫలితాలు మీరు అన్నట్టుగా, కానీ ఒరిజినల్గా గోచార ఫలితాల కంటే కూడా ఎక్కువగా వచ్చేది మన జన్మజాతక ఫలితాలు. ఇది మనం తెలుసుకోవాలంటే మనం పుట్టిన సమయం, తేదీ, నెల, సంవత్సరం, ప్రదేశం తీసుకోవాలి. ఎక్కడ పుట్టాం ప్రదేశం, ఎందుకంటే వాళ్ళు పుట్టిన ప్రదేశం బట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది, దాన్ని బట్టి లగ్నం మారిపోవచ్చు. ఇప్పుడు లగ్నం, మీరు పుట్టినప్పుడు ఏ లగ్నం ఉందో తెలుసుకుంటే మీ కండిషన్ ఏంటో తెలుస్తుంది, మీరు ఏ రూట్లో వెళ్తే ఎదుగుతారో తెలుస్తుంది. మీ సెకండ్ లార్డ్ని బట్టి మీరు ఏ మార్గంలో వెళ్తే ఫైనాన్షియల్కి ఇబ్బంది పడరు, ఫైనాన్స్ బాగుంటుందో తెలుస్తుంది. ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీరు అనుకున్న డిజైర్స్ నెరవేరడం తెలుస్తుంది, అలాగే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మీకు కలిసి వస్తుందో తెలుస్తుంది. గృహం విషయంలో అంటే మీ ఇది అంతా మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఏం చదువుకుంటే బాగుంటుంది, ఏ వృత్తుల్లోకి వెళ్తే బాగుంటుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు అనారోగ్య సూచనలు కానీ లేదా అప్పు ఇచ్చి ఇబ్బంది పడడం ఏమైనా ఉందా, అప్పు తీసుకొని ఇబ్బంది పడడం ఏమైనా ఉందా, లేకపోతే మీకు యాక్సిడెంట్ యోగాస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు యాక్సిడెంట్ తప్పించుకోవాలంటే ఎలాగా, బిజినెస్లో ఏ బిజినెస్లో రాణిస్తే బాగుంటుంది, అది సర్వీస్ ఓరియంటెడా లేకపోతే ప్రోడక్ట్ ఓరియంటెడా, పార్ట్నర్షిప్స్ కలిసి వస్తాయా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు విదేశాలకు వెళ్తారు, ఏ రంగాల్లో మీరు బాగా రాణిస్తారు, మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే టైమా, లేకపోతే అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడతారు, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది, ఇవన్నీ పర్సనల్ చార్ట్ ఉంటే మరి గోచార ఫలితాలు ఎంతసేపు ఎందుకు చెప్పుకున్నాను? ఎప్పుడు కూడా మనిషి జీవితం చూడండి అమ్మ. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ స్టూడియోకి రావాలని అనుకున్నారు, మీరు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకోండి, మీరు రెడీ అయ్యారు ఇక్కడికి రావడానికి, మీరు ఒక కారు తీసుకున్నారు బయటకు రావడానికి, కానీ బయట మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటే రాగలరా? ఎందుకు మీరు రెడీ అయ్యారుగా రావడానికి అంటే అనుకున్న సమయానికి రాలేరు, ఎందుకు బయట ఉన్న ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది, మీకు సంబంధం లేని విషయం అది. అలాగే గోచారం అనేది ఇలా ట్రాఫిక్ లాంటిది, బయట పరిస్థితులు లాంటిది, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని మనం బయలుదేరాలి, అంతే కదా. అమ్మో 9:00 బయలుదేరితే ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి 8:00 బయలుదేరితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నాం, అంతే కదా. 6:00, 7:00 కూడా పొద్దున అయితే అసలు ట్రాఫిక్ ఉండదు అనుకుంటున్నాం, ఎందుకు? బికాస్ ఆఫ్ ఆ ట్రైన్ ట్రాఫిక్ తక్కువ. అలాగే మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారనుకోండి, బయట మార్కెట్ లేని ప్రోడక్ట్ మీరు తయారు చేస్తారా? బయట ఉన్న మార్కెట్ని ఆధారంగానే తయారు చేస్తాం. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాక స్కూల్ బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు ఎవడు కొనుక్కోడు అంత తొందరగా, ముందే కొనుక్కుంటారు. స్టార్ట్ అయిపోయిన 3 నెలలకు అమ్ముతారంటే అట్లా కుదరదు కదా, తీసేసుకొని ఉంటారు. మార్కెట్లో దానికి అవసరం ఉండదు, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అవసరం అవుతుంది. అలాగే మార్కెట్ని బేస్ చేసుకుని మనం ఒక ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తామో గోచారం బేస్ మీద మనం ప్లాన్ వేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ధన యోగం ఉందా లేదా, ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు గృహం కట్టుకోవచ్చా లేదా, ఈ గోచార బలం కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అలా ఏంటంటే గోచారంని కొంచెం చూసుకుంటూ, బట్ మోర్ మీ పర్సనల్ చార్ట్. మీ పర్సనల్ చార్ట్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు పాస్ట్ లైఫ్లో చేసిన మంచి పనులు, పాస్ట్ లైఫ్లో తెలియక చేసిన తప్పిదాల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాం, మనం పొందుతూ ఉంటాం. దాన్ని ఎలా తొలగించుకోవాలనేది మన పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఈ గోచారం ఏంటంటే కొంచెం జస్ట్ సపోర్ట్ అన్నమాట, ఇది ఇప్పుడు ఇలా ఉంది కండిషన్,
వాతావరణం చెప్పారు ఇప్పుడు వర్షం పడబోతుందో లేదో అందుకనే ఏం చేస్తారు గొడుగేసుకుని బయలుదేరారు అంటే ఉదాహరణ చెప్తున్నాను బయటికి వాళ్ళరేపు మనం చూస్తున్నాం కదా ఇందులో దీనిలో కొడితే ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉందో తెలుసా మురుకు మార్చేసుకుంటున్నాం ముందే ముందుగా చెప్పేది ఇది ఇలా ఉండబోతుందని గోచారం అనేది అయితే ఒకటి ఏది ఎలా ఉన్నా గోచారం ఎలా ఉన్నా జన్మజాతకం ఎలా ఉన్నా అమ్మవారిని కనుక ప్రార్థించి అమ్మవారికే సరళాగతి అనుకుంటే మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఆవిడే మొత్తం చూసుకుంటుంది ఏం భయపడాల్సిన పని లేదు ఓకే గురుగారు ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది మన జన్మ నక్షత్రాన్ని బట్టి మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఉంటుందా అసలు ఎలా ఉంటుంది పూజల విషయానికి వస్తే ఒకటమ్మా జన్మ నక్షత్రాన్ని బట్టి మీ యొక్క మానసిక స్థితి మీ మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏంటో చేయొచ్చు ఓకే ఎందుకంటే చంద్రుడు ఉన్న నక్షత్రం ఇది మనసుని చెప్తుంది చంద్రమా మనసో జాత అంటారు చంద్రుడు చంద్రుడు ఉన్న నక్షత్రం మిగతా అన్నీ దేనికి దానికి సపరేట్ సపరేట్ ఓకే ఓకే అలాంటి ఒక బిల్డింగ్ లో రకరకాల సెక్షన్స్ ఉంటాయి మీరు ఏ సెక్షన్ కి వెళ్ళి ఏ పనికి ఒక సెక్షన్ కి వెళ్తాం ఇప్పుడు చాలా మంది తెలియక ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఏదో అయింది అనగా సరే వెళ్ళి ఏదో చేసేసుకున్నాం పూజ అనుకుంటాం అలా కాదు ఇప్పుడు మీకు పలానా తలనొప్పి వచ్చింది తలనొప్పి టాబ్లెట్ సపరేట్ గా ఉంటుంది తలనొప్పి టాబ్లెట్ వదిలేసి ఇంకోటి ఏదో టాబ్లెట్ వేసుకుని నాకు తగ్గలేదంటే అది కాదు కదా ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే తలనొప్పి వస్తే పోయి ఈనో తెచ్చుకుని తాగేస్తాడు అంటే దేని తలనొప్పి తగ్గలేదు మెడికల్ షాప్కి లేదు తెచ్చుకొని తీసుకోమన్నారంట అట్లా కాదు మీకు పర్టికులర్ ప్రాబ్లం ఏంటి మీరు దేనికోసం ట్రై చేస్తున్నారు దానికి ఏం చేసుకోవాలి అనేటువంటిది ఉంటుంది ఓకే థ్యాంక్ యూ గురుగారు మా స్టూడియోకి వచ్చి మంచి ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చక్కగా చెప్పారు నమస్తే సార్ శ్రీమాత్రే నమః